అందరికీ నమస్కారం. నేను ప్రసాదం రైతునేస్తం నుంచి. ఇప్పుడు మనం మొలకలు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ కూడా ఈ మొలకల్లో ఉంటాయి. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో మొలకలు ప్రముఖ పాత్రను పోషిస్తాయనేది అందరికీ తెలిసిందే. ఈ మొలకల విశిష్టత గురించి నేను మరలా మీకు చెప్పనక్కర్లేదు. ప్రకృతి జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్న డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు గారు ఈ మొలకల యొక్క విశిష్టత గురించి గత 20 సంవత్సరాల పైగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. సత్యనారాయణరాజు గారు ప్రచారం చేసిన తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాల్లో మొలకలు వాడకం పెరిగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అంతకుముందు మన పెద్దలు తిన్నారు, కానీ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ సత్యనారాయణరాజు గారు ప్రకృతి జీవన విధానాన్ని అందరికీ తెలియజేయటం మొదలుపెట్టిన తర్వాత ఈ మొలకలు బాగా వాడుకలోకి వచ్చినవి. దాదాపుగా ఇప్పుడు చాలామంది మొలకలు తింటున్నారు. కానీ ఇక్కడికి వచ్చే కొంత ప్రాబ్లం ఏంటంటే కొంతమంది మొలకలు కట్టుకుంటున్నారు, కానీ సరిగ్గా మొలకలు రావట్లేదు అనేది మాకు కొంచెం సమాచారం అందడం జరిగింది. సో మొలకలు కరెక్ట్గా రావాలంటే మనం పాటించవలసిన జాగ్రత్తలు ఇక్కడ వివరిస్తాను. సో ముందు మనకి మొలకలకు కావాల్సినవి శనగలు, పెసలు, వేరుశనగ పప్పు, బాదం పప్పు, దానిమ్మకాయ. మనము ఇవి మొలకలు వస్తాయో రావో ముందుగానే ఈ శనగలు కానీ పెసలు కానీ కొనేటప్పుడే వాటిని చూసుకొని మనం ఇవి వస్తాయో రావో నిర్ణయించుకోవాలి. శనగలు చూసుకుంటే ఫ్రెష్గా ఉండాలి శనగలు. ఇప్పుడు ఈ రకంగా నల్లగా ఉంటే శనగలు మొలకలు రావు. ఇవి చాలామంది పెసలు ఇబ్బంది లేదు, కానీ శనగల్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. తీసుకెళ్తున్నారు, మొలక కట్టుకుంటున్నారు, బంకబంక సాగి మొలకలు రాక మొలకల మీద విరక్తి కలిగి వదిలేస్తున్నారు. అందువల్ల మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఇలా ఉండాలి ఫ్రెష్గా. ఇలా ఫ్రెష్గా ఉంటే మనకు మొలకలు వస్తాయి, అదే ఈ రకంగా ఉంటే మాత్రం మొలకలు రావు. సో మీరు షాపులో కొనేటప్పుడు చూడండి. మీకు డౌట్ వచ్చింది అనుకో, ఒక 1.5 కేజీ 100 గ్రాములు కొనుక్కొచ్చుకోండి, మొలక కట్టి చూడండి. మొలక వచ్చిస్తే మీకు ఇష్టం 2 కేజీలు 3 కేజీలు తెచ్చుకోండి. కానీ ఎక్కువ తెచ్చుకుంటే మాత్రం తప్పనిసరిగా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎక్కువ శనగలు తెచ్చుకొని బయట పెడితే మాత్రం మళ్ళీ ఇట్లాంటి తెచ్చుకున్నా మీకు 1 మంత్ ఇట తయారైపోతాయి. సో ఫ్రిడ్జ్లో పెడితేనే ఇలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా మీరు బయట పెడితే మాత్రం ఏమైనా సరే పాడైపోతాయి. కాబట్టి చూస్తే పుచ్చు రావడంతో పాటు మొలక శాతం తగ్గుతుంది, ఈ రకంగా నల్లగా తయారవుతాయి. తప్పనిసరిగా మీకు కావాల్సిన తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోగలిగితేనే ఉపయోగకరంగా ఉంటుంది, లేకపోతే ఉపయోగం ఉండదు. సో శనగలు ఇది. పెసలు కూడా ఇలా పచ్చగా ఫ్రెష్గా ఉండాలి. ఏమాత్రం పచ్చగా లేకుండా కొంచెం మన కాఫీ కలర్ ఉన్నాయంటే ఆ గింజలు మొలకలు రావు. తర్వాత వేరుశెనగ పప్పు కూడా పుచ్చులు లేకుండా ముక్కపోయినవి లేకుండా కొంచెం మంచివి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బాదం పప్పు కూడా మంచివి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దానిమ్మకాయ మార్కెట్లో దొరికిన దాన్ని బట్టి మంచి వాటిని తీసుకొస్తే బాగుంటుంది అన్నమాట. సో వీటిని మనం మొలకలు తినాలనుకుంటే 48 అవర్స్ బిఫోరే మనము వాటిని ప్లాన్ చేసుకోవాలి. శనగలు వచ్చేసేసి దగ్గర 8 నుంచి 12 గంటలు నానవలసి ఉంటుంది. మనం తీసుకునే క్వాలిటీని బట్టి వాతావరణాన్ని బట్టి మనకి ఒక కొనుక్కొని ఒక 2-3 టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఐడియా వస్తుంది, ఇది 8 అవర్స్ నానాలా, 9 అవర్స్ రావాలా, 10 అవర్స్ నానాలా అని. సో కంపల్సరిగా శనగలు మాత్రం 8 నుంచి 12 అవర్స్ నానవలసి ఉంటుంది. అలానే పెసలు వచ్చేసేసి కనీసం 6 to 8 అవర్స్ నానవలసి ఉంటుంది. అట్లానే ఇవైతే వేరుశెనగ పప్పు కానీ బాదం పప్పు అయితే మొలక రానక్కర్లేదు, నానితే సరిపోతుంది. దాని మీద గింజలు అంటే ఇప్పుడు కావాలంటే తీసుకోవచ్చు. వీటిని శుక్రవారం సాయంకాలమే మనం శనగల్ని పెసల్ని విడివిడిగా నానపోసుకోవాలి. నానపోసుకున్న తర్వాత మనం అనుకున్న టైం అయిపోయిన తర్వాత నానిన తర్వాత వాటిని నీళ్ళంతా తీసేసి ఒక గిన్నెలో పోసిపెట్టుకోవాలన్నమాట. గిన్నెలో పోసిపెట్టి మూత పెట్టేసేసేస్తే శుక్రవారం సాయంకాలం నానపోసి శనివారం పొద్దున్న నీళ్లు తీసేసి మనం మూత పెట్టి పెట్టేసేస్తే ఆదివారం సాయంకాలం అంటే నీళ్లు తీసేసి మూత పెట్టిన తర్వాత 36 అవర్స్ తర్వాత ఆదివారం సాయంకాలానికి మొలకలు ఇలా వస్తాయి. ఆదివారం సాయంకాలం ఇలా వచ్చిన మొలకల్ని ఇందులో మరలా ఒక్కొక్క గింజ రాని గింజ ఉంటుంది కాబట్టి వాటిని మనం గ్రేట్ చేయాలి. ఈ రకంగా ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో పోసుకొని ఇట్లా ఇందులో ఎక్కడన్నా రాణి ఉంటే గ్రేట్ చేయాలి, లేకపోతే ఏంటంటే అవి ఇలాంటివి ఉన్నాయి ఇవి రాణి ఏంటంటే తీసేసేయాలి. తీసేసి ఇది కూడా రాలేదు ఇట్లా మొలక వచ్చిన వాటిని ఉంచుకోవాలి, లేకపోతే ఇలాంటివన్నీ తీసేయాలి. లేకపోతే ఇవన్నీ మిగతా వాటిని చెడగొడతాయి కాబట్టి రాని శనగల్ని తప్పనిసరిగా ఏరివేసేయాలి. ఏరివేయకపోతే మాత్రం ఇవన్నీ పాడైపోతాయి. సో మనం ఏం చేసాం ఇక్కడ శనగల్లో మొలక రాని శనగలన్నీ పక్కన తీసేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మొలక బాగా వచ్చినాయి. ఇంత మొలక వస్తే కానీ దాంట్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇంత మొలక రావాలంటే ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందే. వీటిని మొలక వచ్చిన వాటిని అన్ని ఇలా ఇందులో బౌల్లో పోసుకోవాలి. అదేవిధంగా పెసలను కూడా ఒక ప్లేట్లో పోసుకొని ఇందులో కూడా కొన్ని మొలక రాని ఉంటాయి, ఎక్కడన్నా ఒకటి ఉంటాయి, పెద్ద ఎక్కువ ఉండవు. పెసల్లో మనం మంచి క్వాలిటీ కన్నా సెలెక్ట్ చేసుకుంటే దాదాపు అన్ని వస్తాయి. ఇందులో వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి మొలక రానివి. ఇట్లాంటి జస్ట్ ఇంత మీరు ఒక 20 మినిట్స్ కన్నా కేటాయిస్తే ఏరిపడేయచ్చు, పెద్ద కష్టం కాదు. ఏమంటే 1-2 గింజలు అయినా సరే మనం ఏం చేస్తాం, మిగతా మొలక వచ్చిన వాటిని అన్నింటిని చెడగొడతాయి, స్మెల్ వస్తుంది. అందువల్ల తప్పనిసరిగా వీటిని ఇలా రాని వాటిని వేరేసుకోవాలి. ఇప్పుడు పెసలు కూడా మొలకలు రాని ఉంటే ఒక జస్ట్ ఎక్కువ లేవు, ఇందులో చాలా తక్కువ ఉన్నాయి. వీటిని కూడా మనం వేరిపారేయడం జరిగింది. వీటిని మొత్తం 2 కలిపేసేయండి. ఇందాక శనగలు పోసాం కదా, ఇందులో మనం ఈ పెసలను కూడా
పోసేసేద్దాం. సో మనం ఆదివారం సాయంకాలం ఇలా మొలకలు వచ్చేవాటిని రాని వాటిని పక్కన పెట్టేసి మొలకలు వచ్చేవాటిని ఈ రకంగా బౌల్లో కానీ గిన్నెలో కానీ పోసుకొని వీటిని 3-4 సార్లు అంటే 3-4 టైమ్స్ బాగా కడగాలి. కడిగితే ఇంకా ఏమైనా పొరపాటు మనము గ్రేడ్ చేయడం వల్ల ఏమైనా పొరపాటు ఉండి లేకపోతే ఎక్కడన్నా మొలక రాని గింజ నుంచి బంక వేరే గింజకి అంటుకున్నా సరే మనం కడిగితే వద్దంటే మొత్తం పోయి ఫ్రెష్గా ఉంటాయి ఇక. సో ఆదివారం సాయంకాలం వీటిని ఇట్లా కడుక్కొని పెట్టుకొని అదే టైంలో మనం వేరుశనగ పప్పు కూడా నానవేయాలి నీళ్ళల్లో. వేరుశనగ పప్పుతో పాటు బాదం పప్పు మీకు ఎన్ని కావాలంటే అన్ని, మీరు ఎంతమంది ఉంటారో ఒక్కొక్కరు ఎన్ని తింటారో దాని ప్రకారం ఎన్ని బాదం పప్పు కావాలంటే అన్ని బాదం పప్పు నీళ్ళలో నానబెట్టేసి ఆదివారం సాయంకాలం నానబెట్టేసేస్తే సోమవారాన్ని పొద్దున కల్లా నానిపోతాయి. వీటిని ఎంత ఎక్కువ కావాలంటే అంత, ఇవేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులకు ఫ్రెష్గానే ఉంటాయి, మనం బయట ఉంటే పాడైపోతాయి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోకుండా ఉంటాయి. ఒకవేళ మీకు టైం ఉండి ఓపిక ఉందనుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు, లేదు మీకు టైం లేదనుకుంటే మాత్రం వారం రోజు వారానికి సరిపోను ఆదివారం సాయంకాలం రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని వేరుశనగ పప్పు నానబెట్టుకొని సోమవారం పొద్దున్నే మీకు ఇందులో ఎన్ని కావాలో తీసుకోండి, మొత్తం కావాలా కొంచెం కావాలా ఎన్ని కావాలో తీసుకొని దానికి వేరుశనగ పప్పు కలిపేసేసేయండి. ఈ బాదం పప్పుని తోలు తీసేది, కొంతమంది తోలు తీయకుండా తింటున్నారు మీ ఇష్టం, తోలు తీసుకుంటే తోలు తీసుకోండి, లేకపోతే తోలు తీయకుండా తిన్నా పర్వాలేదు అంటున్నారు మీ ఇష్టం, అది అది చాయిస్ మీది. తోలు తీయాలని కానీ తోలు తీయకూడదు కనుక నేను చెప్పను, మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. ఈ లక్షణం తోలు తీసేసుకో. వీటిని మనం ఒక 4 టైమ్స్ కడిగాం, 4 సార్లు కడిగితే ఏమైందంటే ఇందులో పొరపాటును మనం గ్రేట్ చేయడంలో మిస్ అయిపోయిన ఏమన్నా మొలకలు రాని స్మెల్లో వచ్చేయంటే మొత్తం బంకపోయింది కాబట్టి ఇక ఏమాత్రం ఇబ్బంది ఉండదు. వీటిని మనం ఆదివారం సాయంకాలం ఇట్లా కడుక్కొని పెట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. మండే మార్నింగ్ అంటే సోమవారం మార్నింగ్ కల్లా ఇవి ఇంకొంచెం మొలకు వచ్చి ఉంటాయి. అట్లనే ఈ వేరుశనగ పప్పు మనం బాదపప్పు నానబెట్టాం కదా, వీటిల్లో కూడా ముక్కపోయినాయో కుళ్ళిపోయినాయో మురిగిపోయినా ఉంటాయి వేరుశనగ పప్పు. ఏంటంటే మనం ఆ వేరుశనగ పండించే దగ్గర వర్షం పడింది అనుకో, ఎండబెట్టేటప్పుడు ఇవి ముక్కిపోతాయి, ముక్కిపోతే అఫ్లాటాక్షన్ వచ్చింది వాటికి, అవేంటంటే కాయ నాని కుళ్ళిపోతుంటాయి అనమాట. అట్లాంటి ఏమైనా ఇట్లాంటివి వస్తే గ్రేట్ చేసేసుకొని పక్కన వేసుకోవాలి, లేకపోతే ఆ 1-2 గింజలు పాడు చేస్తాయి మా మొత్తాన్ని. ఇది ఈజీ, మన పెద్ద కష్టం కాదు, ఎక్కువ ఉండవు, మనం సెలెక్ట్ చేసిన మంచి సెలెక్ట్ చేసుకుంటే పెద్ద కష్టం కాదు. వీటిలో ఇట్లా కొంచెం చూడండి, 2 తేడా కనిపిస్తుంది చూడండి కలర్, ఇది బాగాలేదన్నమాట, ఇది కొంచెం బాగాలేదు, అర్థమైపోయింది ఈజీగా. ఈ రకంగా బాగలేని పక్కన వేసేసుకొని వీటిని మనం అంటే ఆదివారం సాయంకాలం మనం నానపోసేటప్పుడు మనకి ఎన్ని కావాలో మన క్వాంటిటీ ఎన్ని కావాలనేది డిసైడ్ చేసుకొని నానపోసేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఫస్ట్లో కొంచెం కొత్తగా తినే వాళ్ళకి ఏంటంటే టేస్ట్ చాలా అంటారు, అప్పుడు వీటిని కొంచెం ఎక్కువ పోసేసుకోండి ఇక ఈ మొలకల్లో కలిపేసి. దీంతోపాటు దానిమ్మ గింజలు కూడా కలిపేసుకుంటే కొంచెం టేస్ట్ పెరుగుద్ది. తర్వాత అలవాటు అయిన తర్వాత మీ ఇష్టం, మనకు కావాల్సిన మొలకలు తినటం ఇంపార్టెంట్, ముందు అలవాటు కావడం కోసం ఈ దానిమ్మ గింజలు కూడా కలుపుకొని టేస్ట్ పెరుగుద్ది అనమాట. అది ఇందులో చూడండి మనకి అన్నీ కనిపిస్తున్నాయి, మొలకొచ్చిన శనగలు, మొలకొచ్చిన పెసలు, బాదం పప్పు, వేరుశనగపప్పు, దానిమ్మ గింజలు. సో ఇవి మనకి తినడానికి రెడీ. ఇవి మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, లేదా మనం లంచ్కి తీసుకెళ్లాలనుకుంటే ఒక కవర్లో పోసుకో, బాక్స్ ఉంటే బాక్స్, లేదు బాక్స్ మనకు అడ్డం అనుకుంటే ఒక కవర్లో పోసుకొని తీసుకెళ్ళిపోతే ఇవి దాదాపుగా మనం కవర్లో పోసుకుని కానీ బాక్స్లో పోసుకుని తీసుకెళ్ళినా సరే ఈవినింగ్ వరకు ఏం చెడిపోవు. నేను ఆల్రెడీ మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని వాష్ చేసాం కాబట్టి ఈవినింగ్ వరకు చెడిపోకుండా ఉంటవి, ఫ్రెష్గా మనం తినొచ్చు, ఇబ్బంది ఏముండదు. ఏమో దీవెనికి ఇంకొంచెం మొలక పెరుగుద్ది, ఇబ్బంది ఏముండదు, ఏం పాడైపోయేవి. కొత్తగా మొలకలు తినటం ప్రారంభించిన వాళ్ళు ఎదుర్కొనే ప్రధాన సమస్య గ్యాస్ ఫామ్ అవుతుంది అంటున్నారు. గ్యాస్ ఫామ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి టైం లేక హర్రీలో త్వర త్వరగా తింటారు. అలా తినకుండా మీ కొంచెం తీసు నోట్లో వేసుకొని బాగా నమిలి తినాలి, మన లాలాజలంతో కలిపి లోపలికి వెళ్ళాలి. అంతే తప్పితే స్పీడ్గా తింటే మాత్రం అవి సరిగ్గా నవలకుండా ఉండటం వల్ల అవి గ్యాస్ ఫామ్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా బాగా నవలాలి, కొంచెం నిదానంగా. ఇవేంది కూర్చొనే తిన్నక్కర్లేదు, మన ఆఫీసులో పని చేసుకుంటూ ఏం చేతికి కూడా ఏం కాదు, అందువల్ల కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నారు, ఒక నోట్లు వేసుకో కంప్యూటర్ పని చేసుకుంటూ తినొచ్చు. అట్లా ఏదైనా సరే మన పని చేసుకుంటూ తినొచ్చు కాబట్టి కొంచెం తీసుకొని బాగా నవలాలి. బాగా నవలకపోతే మాత్రం తప్పనిసరిగా గ్యాస్ ఫామ్ అవుద్ది. బాగా నవలి, ఈ రకంగా బాగా నవలి. సో ఈ రకంగా సాధ్యంత వరకు నిదానంగా బాగా నమిలి మన నోట్లో లాలాజలంతో కలిపి పొట్టలోకి వెళ్ళేలా మనం నవలగలగాలి. ఏమాత్రం తేడా వచ్చినా సరే గ్యాస్ ఫామ్ అవుద్ది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని కనుక మనం రెగ్యులర్గా మొలకలు తింటే తప్పనిసరిగా ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎలాంటి సందేహం లేదు. సో ఆరోగ్యమే మహాభాగ్యం, వెల్త్ ఈజ్ హెల్త్. సో మన ఆరోగ్యం బాగుండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.